Na dann. Okay, అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయిలో బలహీన వర్గాలకి సంబంధించి జేహోబీసీ కార్యక్రమం ద్వారా ఓ డిక్లరేషన్ని రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి అందించాలనే లక్ష్యంతో రాష్ట్రమంతా కూడా బీసీ విభాగం ఆధ్వర్యంలో, సాధికార కమిటీల ఆధ్వర్యంలో పర్యటనలు చేసుకుని రేపు 5వ తారీఖున మంగళగిరి వేదికగా ఈ డిక్లరేషన్ని విడుదల చేయటం జరుగుతుంది. ఈ మహాసభని, ఈ సందర్భంగా ఒక మహాసభను ఏర్పాటు చేసుకోవడం జరుగుతోంది. ఈ సభలో రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా బీసీ డిక్లరేషన్ని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నటువంటిది ఈ డిక్లరేషన్. ఏదైతే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులే గ్రామస్థాయి వరకు వెళ్ళి ప్రతి ఒక్కరిని కలుసుకుని రేపు రాబోయే ప్రభుత్వంలో వాళ్ళని ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, అటు రాజకీయంగా కూడా వాళ్ళని ఏ రకంగా మనం బలోపేతం చేసుకోవాలనేది వాళ్ళ నుంచే సలహాలు, సూచనలు తీసుకుని తయారు చేసుకునేదే ఈ డిక్లరేషన్ అవ్వబోతా ఉంది. దానికి ఇది మొట్టమొదటిసారిగా ఒక బలహీన వర్గాల ప్రతినిధులు తయారు చేసుకున్నది ఈ డిక్లరేషన్. దీని మీద గతంలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కానీ, అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు గుర్తింపు వచ్చింది. ఆనాడు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు తీసుకొచ్చిన, మరి ఆ రోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, గురుకుల పాఠశాలలు కానీ ఏర్పాటు చేసిన, ఆదరణ స్కీమ్ని ఏర్పాటు చేసిన, అనేక రకాలుగా ఫీజు రీఎంబర్స్మెంట్, ఇలాంటి అనేక పథకాల ద్వారా బలహీన వర్గాల్లో కొంత చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. కానీ గత ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గాలు చేసింది. తెలుగుదేశం దాదాపు అమలు చేస్తున్నటువంటి స్కీముల్ని, 30 స్కీముల దగ్గర దగ్గర దూరం చేసింది. విదేశీ విద్యని, స్థానిక సంస్థలో రిజర్వేషన్ల కోత, సప్లాన్ నిధులు దారి మళ్లింపు, కార్పొరేషన్ల నిర్వీర్యం, సామాజిక భవనాలు పునాదులకే పరిమితం అయిపోయిన పరిస్థితి, ఇలా చెప్పాలంటే చాలా సామాజిక వర్గాల వారీగా అణగదొక్కింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాని మీద అనేక పోరాటాలు చేశాం, అనేక రకాలుగా ఈ ప్రభుత్వాన్ని అడ్డగించాం. ఫలితంగా అనేక మందిని పొట్టన పెట్టుకున్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కొన్ని వందల మందిని అతి దారుణంగా, కిరాతకంగా హత్యలు చేశారు. కొన్ని వేల మంది మీద అక్రమ కేసులు కట్టించారు, జైళ్లు పాలు చేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వాన్ని బలహీనపరచాలని అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, యనమల రామకృష్ణ గారి దగ్గర నుంచి, అయ్యన్న పాత్ర గారి దగ్గర నుంచి, మరి నా మీద, ఇలా అనేక మంది మీద అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేసి జైలు పాలు చేసినటువంటి చరిత్ర ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ దానికోసమే బలహీన వర్గాల్ని బలమైనటువంటి వర్గాలుగా తయారు చేయాలనే చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంలో మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ సాధికార కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ సాధికార కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి వాళ్ళకున్నటువంటి ఒక ధైర్యాన్ని ఇస్తూ, వాళ్ళకున్నటువంటి అవగాహనతో, వాళ్ళు ఇచ్చినటువంటి ఐడియాస్ కూడా తీసుకుని ఇవాళ ఈ డిక్లరేషన్ తయారు చేసిన కోసం అనేక సమావేశాలు పెట్టాం, అనేక మందిని కలుసుకున్నాం. రాజకీయాలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా తీసుకున్నాం. రాష్ట్ర స్థాయిలో
రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాం. దానికి ప్రతినిధులను, బలహీన వర్గాల ప్రతినిధులను కూడా పిలిపించుకుని వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకున్నాం. ఇదే కాకుండా మండల స్థాయిలో 950 సమావేశాలు పెట్టుకోవాలి మండల స్థాయిలో అని చెప్పి భావించి దాదాపు 850 సమావేశాలు కండక్ట్ చేసుకున్నాం. ఈ 850 సమావేశాల నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అంతా కూడా తీసుకుని చాలా అద్భుతంగా వాళ్ళందరూ స్వచ్ఛందంగా వచ్చి ఆ సమావేశంలో వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధలను కూడా చెప్పడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఫీడ్బ్యాక్తో ఒక డిక్లరేషన్ని తయారు చేసుకోవడానికి యనమల రామకృష్ణ గారి నాయకత్వంలో 15 సభ్యులతో ఇవాళ డిక్లరేషన్ కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఏదైతే ఇవాళ సాధికార కమిటీ కన్వీనర్లు కానీ, సాధికార కమిటీ కోఆర్డినేటర్లు కానీ, బీసీ విభాగానికి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా దాంట్లో భాగస్వాములై ఇవాళ ఆ డిక్లరేషన్ని, ఇది మొట్టమొదటిసారిగా బీసీలే తయారు చేసుకున్నటువంటి ఈ బీసీ డిక్లరేషన్ని రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదకి మేము విడుదల చేయబోతా ఉన్నాం. ఇవాళ అనేక ఇబ్బందులు పెట్టించారు ఈ ప్రభుత్వంలో, కానీ రేపు రాబోయే కాలంలో ఇది బీసీల మేనిఫెస్టో. రేపు అనౌన్స్ చేసే బీసీ డిక్లరేషనే బీసీలకి మేనిఫెస్టో. రాష్ట్ర జాతీయ స్థాయిలో బీసీల కోసం చేయాల్సినటువంటి అంశాలు దీంట్లో పెడతాం, పొందుపరుస్తాం. రాష్ట్ర స్థాయిలో బీసీలు చేయాల్సినటువంటి అంశాలను దీంట్లో పొందుపరుస్తాం. అలా సామాజిక వర్గాల వారీగా వారికి చేయాల్సినటువంటి అంశాలను కూడా దీంట్లో పొందుపరుస్తమే ఈ డిక్లరేషన్. దీన్ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సమావేశానికి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క బీసీ సోదరుడు, ప్రతి ఒక్క బీసీ సోదరి, ఇది మనది, మన కోసం జరిగే ఈ డిక్లరేషన్ విడుదల సమావేశానికి పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మంగళగిరి వేదికగా మధ్యాహ్నం 2 నుంచి నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్లో ఉన్నటువంటి ప్రాంగణంలో జరగబోయే ఈ జై హో బీసీ రాష్ట్రస్థాయి డిక్లరేషన్కి అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తా ఉన్నాను. ఇప్పుడు దాంట్లో కొన్ని అంశాలు ఇంపార్టెంట్ దాంట్లో పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు రక్షణ చట్టం ఇది మనం ఇచ్చింది ఫస్ట్ది. ఇప్పుడు దాంట్లో జాతీయ స్థాయిలో తీసుకోవాల్సినటువంటి అంశాలు, జాతీయ స్థాయిలో రిజర్వేషన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కానీ, ఇవన్నీ దాంట్లో తీసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర స్థాయిలో చేయాల్సినటువంటి అంశాలు, రాష్ట్ర స్థాయిలో ఓవరాల్ బీసీస్ అందరికి కావాల్సినటువంటి అంశాలు దాంట్లో పెట్టడం, అలాగే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటిది సామాజిక వర్గాల వారికి విడిగా పెట్టడం జరుగుతుంది. ఇవన్నీ కూడా దాంట్లో ఒక 6 మేము 6-7 ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉంటాయి. అవన్నీ కూడా రేపు సార్ అక్కడ మనం డిక్లేర్ చేయడం జరుగుతుంది. రేపు ఇవాళ కమిటీ ఇవాళ రేపు కూర్చుని ఫైనల్ చేస్తున్నారు. డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ ఇది, ఇది ఒక మేనిఫెస్టో బీసీల కోసం, ఒక మేనిఫెస్టో ఉంటుంది. ఇలాగే ఎస్సీలకు కూడా ఎస్సీ డిక్లరేషన్ ఉంటుంది, మైనార్టీస్కి మైనార్టీ డిక్లరేషన్ ఉంటుంది. అది చెప్తున్నాం కదా, ఆర్థికంగా సామాజికంగా వాళ్ళు చేస్తున్నటువంటి చేతి వృత్తులు క్రూరవృత్తులకి ఏ రకంగా మనం నైపుణ్యత ఇచ్చి వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావాలి. ఏదైతే వాళ్ళ P4 ఉంది, చంద్రబాబు గారు చెప్పినటువంటి P4లో కూడా దీన్ని ఎలా మనం యాడ్ చేయొచ్చు, ఇవన్నీ కూడా దీంట్లో మేమంతా కూడా డిస్కస్ చేసి దాన్ని అనౌన్స్ చేయడం జరుగుతుంది. ప్రధానంగా రక్షణ చట్టం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ రక్షణ చట్టం కూడా ఎలా చేస్తాం ఏంటనేది కూడా దీంట్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కులగణన, వాళ్ళు పేరుకే కులగణన చేసి ఎక్కడ కూడా దాంట్లో చట్టబద్ధత లేకుండా చేశారు. రేపు దాన్ని మేము ఎలా చేయబోతున్నాం కూడా క్లియర్గా అమలు చేసేది. ఇది ఎన్నికల కోసం వాళ్ళు చేస్తుంది, ఎన్నికల కోసం కాదు, నిజంగా చిత్తశుద్ధితో చేసేదాన్ని రేపు దీంట్లో మేము ఎలా చేస్తామనేది మేము పొందుపరుస్తాం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి.